చిరవరి వంటశాలకు స్వాగతం. మన రోజువారీ నిత్యావసర సరుకుల్లో చలవ చేసే పదార్థాలు చాలా ఉంటాయి. అయితే పప్పుల విషయానికి వస్తే పెసరపప్పు చాలా చలవ చేస్తుంది. అందుకే వేసవకాలానికి ఎంతగానో ఉపయోగపడే అలాగే చాలా రుచిగా ఉండే అరటికాయ పెసరపప్పును ఏ విధంగా పాతకాలప పద్ధతిలో తయారు చేసుకోవాలో మీకు నేను చూపించబోతున్నాను. ఇది మిగతా పప్పుల్లా కాకుండా తిరగ మూత పెట్టుకునే పప్పు, అంతేకాకుండా చాలా రుచిగా ఉంటుంది కూడా. ముందుగా అరటికాయల్ని ముచ్చుకలు కట్ చేసేసి పైన ఉండే తొక్కను తీసేసుకుందాం. ముచ్చుకల్ని వేస్ట్ చేయొద్దు, ఎందుకంటే మనం ఆల్రెడీ ఈ ముచ్చుకలను ఏ విధంగా ఉపయోగించుకోవాలో నాయనమ్మ చిట్కాల్లో తెలుసుకున్నాం కదా. అందుకని వీటిని జాగ్రత్త పెట్టుకోండి. అరటికాయలు తినడం వల్ల చాలా రకాల ఉపయోగాలు ఉన్నాయి. పచ్చి అరటికాయలు షుగర్ కంట్రోల్ చేయడంలో చాలా ఉపయోగపడుతుంది, అలాగే బ్యాడ్ కొలెస్ట్రాల్ను కూడా తగ్గిస్తుంది. ఇందులో ఉండే పోషకాలు ఎముకలు దంతాలు గట్టిపడేట్టు చేస్తాయి కూడా. పూర్వం వారు ఇలాంటి వంటలనే ఎక్కువగా చేసుకుని తినేవారు. అరటికాయల్ని ఇలా ముక్కల కింద తరిగి పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని ఒక కప్పు పెసరపప్పును వేసుకుని తగిన నీళ్లు పోసుకుని శుభ్రంగా కడగాలి. ఇప్పుడు ఒక మందపాటి గిన్నె తీసుకుని దానిలో మనం ముందుగా కడిగి పెట్టుకున్నాం కదా పెసరపప్పు, దాన్ని వేసి అరటికాయ ముక్కలను కూడా వేసి ఒక 2.5 కప్పులు నీరు పోసి స్టవ్ మీద పెట్టుకోవాలి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకుని కొద్దిగా పసుపు వేసి ఇలా ఓరువాకిలుగా మూత పెట్టి ఒక 5 నుండి 10 నిమిషాల సేపు ఉడికించుకోవాలి. 5 నిమిషాలు అయ్యాక మధ్యలో ఒకసారి మూత తీసి కలుపుకుని మళ్ళీ మూత పెట్టి ఉడికించుకోవాలి. చూడండి, చక్కగా ఉడికిపోయింది కదా పప్పు. ఇప్పుడు దీన్ని తిరగమూత పెట్టేసుకుందాం. పోపు కోసం ఒక పాన్ పెట్టుకుని 2 స్పూన్ల నూనె వేసుకుని అది కొద్దిగా వేడయ్యాక 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1/2 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర వేసి వేయించుకోవాలి. పోపు కొద్దిగా వేగాక 3 ఎండుమిరపకాయలని ముక్కల కింద చేసి వాటిని వేసుకోవాలి. అలాగే 4 పచ్చిమిరపకాయలని చీలికల కింద చేసుకుని వాటిని 2 రెమ్మల కరివేపాకుని కూడా వేసి వేయించుకోవాలి. ఇప్పుడు ముందుగా ఉడకపెట్టుకుని పక్కన పెట్టుకున్నాం కదా అరటికాయ పెసరపప్పు మిశ్రమాన్ని, దాన్ని కూడా ఈ పోపులో వేసేసుకుని తగినంత ఉప్పు కొద్దిగా పసుపు వేసి అన్నీ బాగా కలిసేలాగా చక్కగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిపై మూత పెట్టి 1-5 నిమిషాలు ఉడికించుకోవాలి. మూత తీసి చూద్దాం. చూడండి, పప్పు కొద్దిగా గట్టిపడింది కదా, అంటే పప్పు రెడీ అన్నమాట. ఇప్పుడు దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. చూసారు కదా ఎంతో రుచిగా ఉండే. అదేవిధంగా చాలా పాతకాలపు వంటకం అయిన అరటికాయ పెసరపప్పు తినడానికి రెడీ. ఈ పప్పుని అన్నంతో పాటు తినేట్లయితే కనుక సైడ్న కొద్దిగా వడియాలు పెట్టుకుని ఆ కాంబినేషన్లో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకవేళ మీరు రోటీ చపాతీల్లో తిన్నట్లయితే కనుక పప్పు డైరెక్ట్గానే తినేయచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈసారి అరటికాయ పెసరపప్పు కాంబినేషన్ను ఇలాగే చేసుకుని ఒక్కసారి టేస్ట్ చేసేసేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటివరకు మా ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి, తర్వాత పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదములు.